హైకోర్టు విషయమైతే రాజధాని విషయమైతే నీటి ప్రాజెక్టుల విషయమైతే మీకు అందరికీ తెలిసే తెలుసు. ప్రత్యేకించి కర్నూలు ఇరిగేషన్ ఇంజనీర్లందరినీ కూడా పిలుచుకొని నిన్న మీటింగ్ పెట్టి విజయవాడలో మరి ఏమైతే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయగలమో, ఏవైతే రాయలసీమ సాగునీటి కొరకు ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందో వాటన్నిటిని కూడా సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వండి అని ఇంజనీర్లకు అందరికీ ఆదేశించడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు కూడా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పక్కా ప్రణాళిక ఉంది. ఎందుకంటే ప్రతి ప్రాంతమైన పాదయాత్రలు అయితే, ఓదార్పు యాత్రలు అయితే, రైతు భరోసా యాత్రలు అయితే రకరకాలుగా ప్రతి విలేజ్ ని కూడా సందర్శించి ఏ గ్రామానికి ఏం చేయాలి, ఏ జిల్లాకి ఏం చేయాలనేటువంటిది కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా దేశంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కర్నూలు జిల్లావాసిని. నా కూడా ఎందుకంటే కన్న భూమిని జన్మభూమిని మర్చిపోయిన వాడు ఎవడు నాయకుడు కాలేడు, వాడు మనిషే కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంత వాసి కూడా నేను కూడా వీటన్నిటిపైన కర్నూలుకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. కర్నూలు జిల్లాకు న్యాయం జరిగే దాంట్లో నేను కూడా ముందుంటాను సంగతి మీకు అందరికీ తెలియజేస్తున్నా.